అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పుతో దోశ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెసరపప్పు దోశకి కావలసిన పదార్థాలు ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు 2 కప్స్ రైస్ తీసుకొని 1 కప్ పెసరపప్పు యాడ్ చేసుకొని ఇందులో చిటికెడన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్తో నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా మూత పెట్టి 6 గంటలు నాననివ్వాలి. 6 గంటల తర్వాత ఈ విధంగా నానాయి చూడండి. ఇప్పుడు 1 గ్రైండర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యము వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్ పోహా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ పలసగా కాకుండా, గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా చేసుకున్న పిండిని 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని రోల్లో దంచుకున్న కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఓమా జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటె సాయంతో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 ప్యాన్ తీసుకొని కొన్ని వాటర్ జల్లుకొని ఈ విధంగా పొడిబట్టతో తుడుచుకొని దోశ వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో నెమ్మదిగా స్లోగా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా తిప్పడం వల్ల దోశ పల్చగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చూడండి, దోశ కాలింది. ఇప్పుడు మెల్లగా గరిటె సాయంతో మెల్లగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా సాఫ్ట్గా. అదేవిధంగా మరొక దోశ వేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, కాలింది దోశ. ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి చాలా బాగా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిదండి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాం.